Good afternoon, welcome to Good Health. Santana Lemto Badapartunara, infertility ni yala adhikaminchali, infertility samasya raavadaniki karanalenti, alagi homeopathilo diniki elanti treatment andubatlo undi, veeti gurinchi telichedaniki ee roju manato paatu unnaru Homeocare International Dr Cristina garu. Varito maatladi marini vishayalu telusukundam. Hello andi. Hello. Okay, first of all cheppandi asalu infertility ante enti, idi raavadaniki causes enti, dintlo emaina types untaya? So first of all, chapalante infertility is one of the condition where the couple fails to conceive within 12 months of their married life. Dampatya jeevana saagtu elanti contraceptive methods lani birth control methods can use cheyalekapothe they are not conceiving santani santana kalagalekapothe manam daniki santanam anochu. So deeniki manam chudante almost oka two types of infertility manam chustunnam, primary infertility inka second infertility. So deeniki chudante chaala kaaranam chudochu. Indaku mundu like earlier endunte only females ki koncham chaala infertility causes manam ekkuva chusali, but nowadays emandante even male la kuda manam chudante infertility equal ga valaki they are responsible if santana kalagalekapothe vaallu kuda koncham equal ga responsible manam chustuntam. So both male and female, both partners has to go through some of the investigations. దీనికి మనం చాలా కారణం చాలా కాజెస్ మనం చూడవచ్చు. ఇంకా మెయిల్లో కానీ కొన్ని కారణం మనం ఎక్కువ చూసుకోవచ్చు, ఇంకా ఫిమేల్లో కూడా మనం ఈక్వల్గా మనం చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఆల్మోస్ట్ ఒకటి ఫిమేల్లో మనం చూడండి ఒకటి త్రీ ప్రాసెస్ కరెక్ట్గా జరగాల్సి ఉంటుంది. సో నార్మల్గా ఒకటి ఏజ్ అంటే మనం చూడండి వాళ్ళు 21 to 35 ఇయర్స్ ఇన్ఫర్టిలిటీ ఏజ్ మనం చెప్పచ్చు. ఎందుకంటే దీనిలో ఏమవుతుందంటే ఎక్కువ ఫర్టిలిటీ ఛాన్సెస్ చాలా ఉంటుంది. సో దీన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ టీనేజ్ నుంచి మనం చూడండి ఫర్ ద ఏజ్ ఆఫ్ 15-16 అలా ఉంటే ఇఫ్ దే స్టార్ట్ నార్మల్గా మెన్స్ట్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి లేకపోతే నార్మల్గా ఉంటే ఏమవుతుందంటే ఫ్యూచర్లో కూడా వాళ్ళు వెన్స్ దే గెట్ మ్యారీడ్ ఈజీలీ దే ఆర్ కన్సీవ్. సో లేకపోతే కూడా ఏమవుతుంటే ఇప్పుడు చాలా జీవనశైలి చాలా మారిపోయింది. ఇవన్న మెడేజ్ ఏమంటే చిన్న చిన్న పిల్లలు కూడా మనం పీసీడీ అలాంటి సమస్యలు మనం ఎక్కువ చూస్తున్నాం. సో ఇవన్నీ సమస్య ఉంటే ఇంకా విమెన్స్లో మనం చూడంటే పీపుల్ హు ఆర్ హ్యావింగ్ లేట్ మ్యారేజెస్కి ఎవరు వెళ్తుంటారు క్రాస్ 30 ఏజ్ అలాగా మ్యారేజ్ చేసుకుంటే కూడా వాళ్ళు కెరీర్ చూసుకుంటూ ఇంకా దాంతోపాటు ఇంకా జాబ్ పరంగా అలా కొంచెం చూసుకుంటే దే గెటింగ్ మ్యారీడ్ వెరీ లేట్ ఇన్ దేర్ ఏజ్. అప్పుడు ఏమవుతుంటే ఫర్టిలిటీ ఛాన్సెస్ చాలా తగ్గిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో నార్మల్గా ఒకటి రీప్రొడక్టివ్ ఏజ్ మనం చూడంటే పీపుల్ హు ఆర్ కన్సీవింగ్ నార్మల్గా కన్సీవ్ అవ్వాలంటే దెర్ ఇస్ అ త్రీ ప్రాసెస్ మనం కరెక్ట్గా ఒకటి ఫంక్షనింగ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చెప్పాలంటే ఓవులేషన్ ప్రాసెస్ కరెక్ట్గా నార్మల్గా ఫంక్షనింగ్ అవుతాయి. నెక్స్ట్ ఫర్టిలేషన్ ప్రాసెస్ కూడా కరెక్ట్గా నార్మల్గా ఫంక్షనింగ్ అవుతాయి. ఇంకా దాంతోపాటు ఇంకా ఇంప్లాంటేషన్ ఇవన్నీ త్రీ ప్రాసెస్ ఒక ఫిమేల్లో మనం చూడండి ఉమెన్లో మనం చూడండి ఇఫ్ షీఈస్ హ్యావింగ్ కరెక్ట్గా నార్మల్గా ఫంక్షనింగ్ అవుతాయి తొందరగా వాళ్ళకి ఏమవుతుంది సంతాన కలిగే ఛాన్సెస్ మనం ఎక్కువ చూస్తుంటాం. ఓకే, కాల్ తీసుకుందాం. హలో హలో శ్రీనివాస్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు నారు మాట్లాడండి. నమస్కారం మేడం. చెప్పండి. హలో నమస్కారం మేడం. చెప్పండి. లాస్ట్ మంత్ 2 మంత్స్ మా బాబు చనిపోయాడు. అయితే అక్కడ మళ్ళా రీకన్స్ట్రక్షన్ రిలాక్సేషన్ చేయాలనుకుంటున్నాం, అవుతుందా లేదా అని తెలుసుకో. ఓకే, ఎన్నాళ్ళైందండి మేడం? ఎన్నాళ్ళైందన్నారు అంటే 2 మంత్స్ బ్యాక్ కన్సర్ మా బాబు. సో మళ్ళా సర్జరీ అయింది కదా, ఆపరేషన్ వెళ్తుంది, అది కనెక్షన్ మళ్ళీ తీసుకుంటే మళ్ళా పాప బాబులు అవుతారు. ఓకే, ఆల్రెడీ సర్జరీ అయిందా? ఇప్పుడు స్టెరిలైజేషన్ సర్జరీ అయిందా? అప్పుడే అయిపోయింది, మళ్ళా కనెక్షన్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, ఏజ్ ఎంత ఉంటారు? ఇప్పుడు 40 ఇయర్స్ ఇచ్చింది. 40 ఇయర్స్? ఓకే, 40 ఇయర్స్ అంటే కొంచెం ఇట్ మే బి డిఫికల్ట్ అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 35 ఇయర్స్ నుంచి మనం చూడాలంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నార్మల్గా ఒకటి ప్రెగ్నెన్సీ తొందరగా కన్సీవ్ అవ్వాలంటే కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 40 ఏమవుతుంటే చాలా ఛాన్సెస్ తక్కువ ఉంటుండే. ఓవరీస్ కొంచెం చాలా తక్కువ రిలీజ్ అవ్వడం కానీ లేక ఎగ్ నార్మల్గా హెల్దీ కాకపోవడం కానీ ఇంకా దీంతోపాటు ఇంకా జెనెటిక్ డిసార్డర్స్ కూడా కొంచెం లేటర్ ఏజ్ అంటే ఎల్డర్లీ ఏజ్లో కన్సీవ్ అవుతే కూడా కొంచెం డౌన్ సిండ్రోమ్ కానీ ఇలాంటి కొన్ని వేరే జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో చాలా జాగ్రత్త ఉండాలండి. ఆల్రెడీ దీనికి మనం చూడాలంటే ఇఫ్ యూ వాంట్ టు యూ కెన్ ట్రై, అంటే ట్రై చేస్తే కూడా ఒక 2 ఇయర్స్ మీకు ఛాన్స్ ఉంటుంది 42 వరకు. సో మీరు ట్రై చేసుకోవచ్చు అండి. సో హోమియోపతిలో కూడా ఇఫ్ యూ వాంట్ టు కన్సీవ్ కొంచెం చూసుకొని ఒకసారి మీరు వచ్చి కలిస్తే అని డీటెయిల్గా రిపోర్ట్ తీసుకొని వచ్చిన తర్వాత డాక్టర్స్ దీనికి ఖచ్చితంగా పరిష్కారం ఏమైనా ఉంటే ఇస్తారు. ఓకే, రైట్. అలాగే మీరు ఇన్ఫర్టిలిటీకి పీసీఓడీ కూడా, పీసీఓడీ ప్రాబ్లం కూడా ఒక రీజన్ అని చెప్పారు. అసలు ఈ పీసీఓడీ అంటే ఏమిటి, ఇది రావడానికి కాజెస్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, ఇది వన్ ఆఫ్ ద ఓవులేషన్ డిసార్డర్స్ మనం చెప్పచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్గా ఒకటి మెన్సెస్ కరెక్ట్గా ఎవ్రీ మంత్ రావాలంటే ఫీమేల్స్కి దట్ ఇట్ హాస్ టు బి నార్మల్ సైకిల్స్ అవ్వాలంటే ఒక 28 to 30 డేస్ సైకిల్స్ మనం నార్మల్గా కన్సిడర్ చేస్తుంటాం. సో ఎవ్రీ మంత్ షెస్ట్ మెన్స్ట్రుయేట్. సో రెగ్యులర్ దీనిలో ఏమవుతుంటే మనం ఈ మధ్య కాలంలో పీసీఓడీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ చూస్తుంటాం. సో పీసీఓడీ అంటే ఇట్ ఈస్ ద పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్, మనం దీనికి
టర్మ్ చేస్తాము. దీంతోపాటు ఏమవుతుంటే దీనిలో కొంచెం చాలా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతుంటాయి ఒక ఫీమేల్స్. సో దీనిలో మెయిల్గా ఎక్సెస్ మెయిల్ ఎండ్రోజన్ హార్మోన్స్ కొన్ని ఎక్కువ సీక్రెషన్ అవ్వడం కానీ ఏమవుతుంటే దాంతోపాటు ఇంకా ఫీమేల్ హార్మోన్స్ కొంచెం పొజిషన్ హార్మోన్స్ కొంచెం తక్కువ ఇది అవ్వడం దాంతోపాటు చాలా ఓవులేషన్ డిసార్డర్స్, దీంతోపాటు మెన్స్ట్రేషన్ చాలా ఇర్రెగ్యులారిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దీనిలో మనం ముఖ్యంగా చూడండి దేర్ లాట్ ఆఫ్ సింప్టమ్స్ మనం చెప్పాలంటే ఎక్ని రావడం కానీ ఫేస్ మీద ఎక్కువ చాలా తొందరగా ఎక్కువ పింపుల్స్ రావడం కానీ దాంతోపాటు ఇంకా మెన్సెస్ చాలా ఇర్రెగ్యులరిటీస్ వచ్చేవడంతో కొంతమంది ఫీమేల్స్ మనం చూడంటే వెరీ ఇర్రెగ్యులర్ మెన్సెస్ వాళ్ళకి చూస్తుంటాం. సో కొంతమంది పేషెంట్స్కి అయితే చాలా ప్రొఫ్యూస్గా బ్లీడింగ్ ఎవ్రీ మంత్ ఒక టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఇలా మెన్స్ట్రల్ సైకిల్స్ ఎక్కువ రిపీటెడ్గా అవ్వడం మనం చూడండి ఒలిగోమెనోరియాలో మనం చూస్తుంటాం. సో దీంతోపాటు కొంతమంది పేషెంట్స్ మనం చూడండి డిస్మెనోరియా అంటే పెయిన్ఫుల్ మెన్సెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో దీనిలో ఏమవుతుంటే మొత్తం తొందరగా వెయిట్ గెయిన్ అవడం జరుగుతుంటుంది. సో ఒబేసిటీ అదర్ మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. సో దీనిలో హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అయిన తర్వాత ఏమవుతుంది బాడీ లోపల చాలా తీవ్రంగా వెయిట్ గెయిన్ అవడం జరుగుతుంటుంది. ఒబేసిటీ చాలా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ చూస్తున్నాం. సో కొంతమంది ఫిమేల్స్ మనం చూడండి దోస్ ఆర్ హ్యావింగ్ ప్రాపర్గా వాళ్ళకి ఇంప్రాపర్గా వాళ్ళకి ఏమవుతుంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కానీ లేకుంటే డైట్ ఒక చాలా కేర్లెస్గా తీసుకుంటే లేక అవేర్నెస్ లేకపోతే కొంచెం చాలా జంక్ ఫుడ్ కానీ ఫాస్ట్ ఫుడ్ కానీ ఇలా తీసుకుంటే చాలా తీవ్రంగా వాళ్ళకి గేట్ వెయిన్ అయిన తర్వాత ఒబేసిటీకి ఒకటి వాళ్ళకి దారితీయ అవకాశం ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు ఏమవుతుంటే పీసీడీ సమస్యతో బాధపడే వాళ్ళకి ఏమవుతుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒకటి స్టార్ట్ అయిపోతుంది బాడీ లోపల. దీంతోపాటు ఇంకా టైప్ టూ డయాబెటీస్కి దారితీయ అవకాశం ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు ఏమవుతుంటే ఇంకా వేరే మనం చూడంటే చాలా రిస్క్ మనం హైపర్ టెన్షన్ రావడం కానీ వెయిట్ గెయిన్ అయిన తర్వాత కొంచెం బీపీ రావడం కానీ దీంతోపాటు ఇంకా చాలా ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ రావడం కానీ ఇవన్నీ కొన్ని మనం రోగ లక్షణం మనం పీసీడీలో చూస్తుంటాం. ఓకే కాల్ తీసుకుందాం. హలో హలో సద్మ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు నారు మాట్లాడండి. ఓకే మేడం చెప్పండి. హలో చెప్పండి మేడం. చెప్పండి మీ సమస్య ఏంటి చెప్పండి. మేడం మాకు మ్యారేజ్ 6 ఇయర్స్ అవుతుంది. ఓకే ఇంతవరకు మాకు పిల్లలు రాలేరు మరి మాకంతా మంచి ఉందని చెప్పారు. ఓకే మా ఆయన కొంచెం కౌంట్ తక్కువ ఉందంట మేడం 0 కౌంట్ ఉందని చెప్పారు. ఓకే ఖచ్చితంగా అండి దీనికి మనము హజోస్పెర్మియా కండిషన్ మనం గుర్తిస్తుంటాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒకటి 0 నిల్ కౌంట్ ఉంటే కూడా స్పర్మ్స్ కౌంట్ ఉంటే దానికి ఒకటి హజోస్పెర్మియా. దీనిలో చాలా మీకు ఏమవుతుంటే ఛాన్సెస్ చాలా తక్కువ ఉండడం ఎందుకంటే నీ మీద అని నార్మల్గా మెన్సెస్ కానీ నార్మల్ ఉండడం కానీ లేకుంటే హార్మోన్స్ అని కరెక్ట్గా రెగ్యులేట్ అవుతే కూడా ఏమవుతుంటే మీ హస్బెండ్కి ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు సంతానం కలగడే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. సో హోమియోపతిలో చాలా మంచి పరిష్కారం దీనికి ఉంటుందమ్మా. చాలామంది పేషెంట్స్ మన దగ్గర మెడిసిన్స్ వాడిన తర్వాత చాలా సక్సెస్ కేసు కూడా మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. సో దానికి ఏమవుతుంది ఒకసారి మీరు మీ రిపోర్ట్స్ తీసుకుని మీ హస్బెండ్ కూడా ఒకటి సిమెన్ అనాలిసిస్ ఒక టెస్ట్ ఉంటుంది అది రీసెంట్గా ఒక టెస్ట్ చేయించుకొని వచ్చి మనకు కన్సల్ట్ అవుతాయి మన హోమికేర్ బ్రాంచ్ వచ్చి కన్సల్ట్ అవుతుంది. దీనికి ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది ఎందుకంటే దీనిలో ఓన్లీ మెడిసిన్స్ కాకుండా మన దగ్గర కొంచెం డైట్ కూడా మనం దీనికి స్పెసిఫిక్ ఒక డైట్ ఉంటుంది. స్పెషల్గా డైట్ కూడా ఫాలో చేసుకోవాలి దాంతోపాటు కొన్ని ఎక్సర్సైజ్ కూడా మేము చెప్తుంటాం. ఇవన్నీ రెగ్యులర్గా మీరు ఫాలో అవుతే ఒకటి లాంగ్ టైమ్ కోర్స్ మీ హస్బెండ్ వాడాల్సి ఉంటుంది. సో ఇద్దరు వచ్చి ఒకసారి వచ్చి కన్సల్ట్ అవుతే మొత్తం ఒక డీటెయిల్గా కేసు తీసుకున్న తర్వాత మెడిసిన్స్ మీరు వాడుకోవచ్చమ్మా. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సేఫ్ మెడిసిన్స్ మన హోమికేర్లో ఉంటుంది. సో ఒకసారి వచ్చి మీరు కన్సల్ట్ అవుతే దీనికి ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. ఓకే రైట్. అలాగే ఇప్పుడు పీసీఓడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, పీసీఓడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలంటే పీసీడీస్ నవడేస్ చాలా కామన్ ప్రాబ్లం మనం ఎక్కువ ఈ మధ్యకాలం ఎక్కువ చూస్తున్నాం. సో ఆల్మోస్ట్ ఒక టీనేజ్ గర్ల్స్ నుంచి ఆల్మోస్ట్ ఒకటి రిపోర్టెడ్ ఏజ్ ఎల్డర్లీ కొంచెం 30 to 32 30 ఇయర్స్ వరకు మనం ఎక్కువ చూస్తున్నాం. సో దీనికి ఏమవుతుంటే చాలా స్ట్రెస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ మనం చెప్పొచ్చు. దీంతోపాటు ఒబేసిటీస్ వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ చూడొచ్చు. సో ఇవన్నీ మనము ఏంటంటే మొత్తం ఒక జీవనశైలి చాలా మారిపోయింది. సో ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఇంకా చిన్నపిల్లలు కూడా మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే స్టడీస్ కానీ లేకుంటే ఏమైనా మానసిక తనం ఎక్కువ ఉంటే కూడా కొంచెం మెంటల్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటాయి మైండ్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటే కూడా ఏమవుతుంటే ఇలాంటి కొన్ని హార్మోన్ ఇష్యూస్కి దారితీస్తే అవకాశం చాలా ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఒకసారి ఇంకా ఫ్యామిలీ హిస్టరీ కూడా మనం చూడాలంటే ఫ్యామిలీలో ఎప్పుడు చూడాలంటే పేరెంట్స్ మదర్ కానీ లేకుంటే వాళ్ళ తరఫున సిబ్లింగ్స్ కానీ ఎవరికైనా ఉంటే కూడా రిలేటివ్స్ ఉంటే కూడా క్లోజ్ రిలేటివ్స్ ఉంటే కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దీనికి ఏమవుతుంటే జీవనశైలి చాలా ఇన్యాక్టివ్గా లైఫ్స్టైల్ ఉంటాయి అంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కానీ లేకుంటే ప్రాపర్గా ఒక డైట్ తీసుకోలేకపోతే కూడా ఏమవుతుంటే ఫాస్ట్గా ఒకటి స్ట్రెస్ ఉంటే వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతే కూడా కొంచెం ఏమవుతుంటే పీసీడీ దారి అయితే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు ఇంకా వేరే హార్మోన్ ఇష్యూస్ మనం థైరాయిడ్ కూడా మనం చూస్తుంటాం. సో థైరాయిడ్ కానీ ఇంకా పీసీడీ కానీ ఇవన్నీ హార్మోన్స్ ఇంబ్యాలెన్సెస్ మన తీవ్రంగా మెటబాలిక్ కండిషన్స్ అనేవి చేంజ్ అవుతూ ఏమవుతుంటే చాలా తీవ్రంగా
హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరిగే ఛాన్సెస్ మనం ఎక్కువ చూస్తుంటాం. సో మన హోమీకేర్లో అయితే వీఆర్ వెరీ వెల్ ప్లాన్ ట్రీట్మెంట్ ఫర్ పీసీడీ అండి. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ మన దగ్గర ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ మాక్సిమం వచ్చేది పీసీడీ ప్రాబ్లమ్స్తో బాధపడే పేషెంట్స్ ఎక్కువ ఉంటారు. సో పీసీడీతోనే కొన్ని వాళ్ళకి టైప్ 2 డయాబెటీస్కి ఎక్స్పోజ్ అయిన తర్వాత, లేకుంటే దాంతోపాటు ఇంకా మెడికల్ కండిషన్స్ వేరీ హైపర్ టెన్షన్ కానీ ఇలాంటి వెయిట్ గెయిన్ కానీ ఇవన్నీ కొన్ని కండిషన్స్ వాళ్ళకి స్టార్ట్ అయిన తర్వాత ఏమంటే తీవ్రంగా వాళ్ళ బాడీ మొత్తం చాలా ఫాస్ట్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ఇలాగా ఇది అవుతుంటుంది. సో ఇవన్నీ కండిషన్స్ మనం చూడండి, చాలా ఫాస్ట్గా మెడిసిన్స్ వాడుతూ ఏమవుతుంటే చాలా తక్కువ టైంలో కూడా చాలామంది పేషెంట్స్ కన్సీవ్ అయిన పేషెంట్స్ మన దగ్గర ఎక్కువ ఉన్నారు. సో ప్రాపర్గా ఒకటి డైట్ ప్లాన్ కూడా మనం పేషెంట్స్ పీసీడీ పేషెంట్స్ స్పెషల్ ఒక డైట్ చార్ట్ ఉంటుంది, అది మనం పేషెంట్కి ఇస్తుంటూ ఇంకా కొంతమంది ఫిమేల్స్ మనం చూడంటే దోజ్ ఆర్ అండర్గోయింగ్ స్ట్రెస్ అలాంటి పేషెంట్స్ కూడా మనం ఏమంటుంది కొంచెం కౌన్సిలింగ్ సెషన్స్ మనం ఇస్తుంటాం పేషెంట్స్కి. ఎవరీ ఫాలో అప్ విజిట్స్ డాక్టర్స్ విల్ గివ్ సమ్ కౌన్సిలింగ్, స్పెషల్గా కౌన్సిలింగ్ సెషన్స్ ఇచ్చిన తర్వాత కొంత పేషెంట్స్ ఏమవుతుంటే వెంటిలేట్ అయిన తర్వాత ఏమవుతుంటే వాళ్ళకి చాలా రిలాక్స్గా ఫీల్ అవుతుంటారు. ఇంకా దాంతోపాటు ఇంకా దే డెవలప్ ఏ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ ద డాక్టర్స్, అదే కొంచెం ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అయిన తర్వాత దే స్టార్ట్ షేరింగ్ ఎవ్రీథింగ్, అలా కొంచెం కాన్ఫిడెన్షియల్ కానీ వాళ్ళకి కౌన్సిలింగ్ మనం చేసిన తర్వాత కూడా చాలా మంది మట్టికి పేషెంట్స్ రిలాక్స్ అయిపోతుంటారు. సో దీంతోపాటు ఇంకా ఫిజికల్ యాక్టివిటీ ఇది కూడా మనము మొత్తం ఒక పేషెంట్ డీటెయిల్గా ఒక ఎక్సర్సైజ్ షీట్స్ కూడా మనం ఇస్తుంటాం. సో ఇవన్నీ మెడిసిన్స్తో పాటు ఇవన్నీ లైఫ్ స్టైల్ కూడా చాలా చేంజెస్ చేస్తే ఏమవుతుంటే చాలా ఫాస్ట్గా మనం హోమీకేర్లో మనం పేషెంట్స్కి చాలా మట్టి పేషెంట్స్ సక్సెస్ అయిన పేషెంట్స్ ఉన్నారు. పీసీడీతో బాధపడ కపుల్స్లో కూడా మనం ఎక్కువ చాలా సక్సెస్ రేట్ పేషెంట్స్ మన దగ్గర ఉన్నారు. ఓకే, బెంగళూరు నుంచి కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో, నమస్తే మేడం. నమస్తే కిరణ్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు నారు మాట్లాడండి. మేడం మాకు 4 ఇయర్స్ పాప ఉందండి. ఓకే, మేము ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నామా. ఓకే, మాకు లాస్ట్ 2 ఇయర్స్ నుండి డయాబెటీస్ అండ్ థైరాయిడ్ వచ్చాయండి. ఓకే, సో మేము లాస్ట్ 3 మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాము కానీ రావట్లేదు. ఓకే, షూర్ అండి. ఎందుకంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ, లైక్ డయాబెటీస్ ఇస్ వన్ ఆఫ్ ద హార్మోన్ ఇంబ్యాలెన్స్ మెటబాలిక్ చేంజెస్ ఉంటాయి, దీంతోపాటు థైరాయిడ్ కూడా. సో థైరాయిడ్ ఈజ్ వన్ ఆఫ్ ద కండిషన్ వేరే సార్ అంటే కాంప్లికేషన్స్ ఆఫ్ థైరాయిడ్ లాంగ్ టైమ్గా బొడ్లబుల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అవి ఉంటే సఫర్ అవుతుంటే కూడా ఏమవుతుంటే వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ హైపోథైరాయిడిజం చూడంటే కొంచెం ఇన్ఫర్టిలిటీ కొంచెం అలాగే సెకండ్ ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో బట్ మెడికేషన్స్ వాడుతూ ఏమవుతుంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ మొత్తం తగ్గిపోయిన ఇమ్యూన్ సిస్టమ్ మొత్తం బూస్టప్ అయిన తర్వాత మెటబాలిజం కూడా చాలా చేంజెస్ అయిన తర్వాత ఏమవుతుంటే ఖచ్చితంగా కన్సీవ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ మనం దీనికి చెప్పొచ్చు. సో మీరు ప్రాపర్గా ఒకటి హార్మోన్ ప్రొఫైల్ అది కరెక్ట్గా ఒకసారి చేయించుకోండి, ఎందుకంటే దీని హార్మోన్ ప్రొఫైల్లో మీకు ఎఫ్ఎస్హెచ్ కానీ ఎల్హెచ్ఐ కానీ ప్రొలాక్టిన్ హార్మోన్స్ కానీ ఇంకా టెస్టోస్టెరోన్ లెవెల్స్ కానీ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి. ఇంకా ఏఎంహెచ్ హార్మోన్ ఒకటి యాంటీమిలియన్ హార్మోన్ ఉంటుంది, దీనిలో ఏమవుతుంటే మీకు ఎంత ఓవరీన్ రిజర్వ్ ఉన్నాయి అవన్నీ తెలిసిపోతుంటుంది. సో ఇవన్నీ కానీ హార్మోన్ ప్రొఫైల్ మీరు కరెక్ట్గా చేయించుకోండి. ఒకసారి చేయించుకున్న తర్వాత బెంగళూరులో కూడా మన హోమీకేర్ బ్రాంచెస్ ఉన్నాయండి. సో మీరు అక్కడ కూడా వెళ్ళి కన్సల్ట్ అవ్వచ్చు, మెడిసిన్స్ రిపోర్ట్స్ తీసుకుని ఒకసారి డాక్టర్ కన్సల్ట్ అవుతే ఒకటి పర్సనల్గా మీరు కపుల్స్ వెళ్తే ఒకటి కన్సల్ట్ అయితే డాక్టర్ ఒకటి కేస్ స్టడీ తీసుకుంటారు డీటెయిల్గా. అది కేస్ స్టడీ తీసుకున్న తర్వాత మరి ప్రాపర్గా ఒకటి కాన్సన్ట్రేషన్ రెమెడీస్ మీకు ఇవ్వగలుగుతుంది, రెగ్యులర్గా మానసికంగా శారీరక సమస్య ఇంకా ఫిజికల్ కొంచెం ఏమైనా డయాబెటీస్ ఉంటే ఇలా వీక్నెస్ ఉంటే కానీ లేకపోతే చాలా బ్లడ్ తక్కువ ఉంటే కూడా ఇవన్నీ చాలా కండిషన్స్ మనం చూడాల్సి ఉంటుంది. ఇవన్నీ ప్రాపర్గా మీకు ఒక డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఒక ప్రాపర్గా మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఒకసారి హోమీకేర్ బ్రాంచ్ వెళ్ళి మీరు బెంగళూరులో కన్సల్ట్ అవుతే దీనికి ఖచ్చితంగా పరిష్కారం ఇస్తారు. ఓకే, రైట్. అలాగే ఇప్పుడు కొంతమందికి ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అంతా బాగుంది అని చెప్తారు డాక్టర్స్, మళ్ళీ కొన్ని రోజులకి ఇంటికి వచ్చిన తర్వాత ఒక 3rd మంత్లో కానీ 2nd మంత్లో కానీ ఆ ప్రెగ్నెన్సీ అనేది పోతుంది, అంటే అబార్షన్ అయిపోతుంది. దీనికి కాజెస్ ఏంటి, అలాగే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి అలా జరిగే ఛాన్స్ ఉందంటారా, లేకపోతే వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ఫిమేల్స్ అని, ఎందుకంటే దానిలో ఏమవుతుంటే కొంచెం చాలా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ జరిగితే కూడా ఇలా అవుతుంది, మిస్కేరేజ్ అవ్వడం కానీ లేకుంటే అబార్షన్ జరగడం అవుతుంది. సో దీనిలో మనం ప్రొజెస్టెరోన్ హార్మోన్స్ కానీ లేకపోతే కొన్ని హార్మోన్స్ మనం లేకుంటే ఎండోమెట్రియల్ హైపర్‌ప్లాసియా ఉంటే కూడా లేకుంటే ఇన్కంపిటెంట్ సర్విక్స్ ఉంటే లేకుంటే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే ఇవన్నీ లేకుంటే యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అది ఉంటే కూడా ఇలాంటి కండిషన్స్ మనం ఎక్కువ చూస్తున్నాం. సో ఇవన్నీ చాలా మనం చూడంటే చాలా కారణం దీనికి అవ్వచ్చు. సో వెరైటీ ఆఫ్ కాజెస్ మనం చూస్తుంటాం ఇది మిస్కరేజెస్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి పేషెంట్స్. ఇంకా హ్యాబిచువల్ అబార్షన్ అంటే ఒక్కొక్కరికి అంది ఉంటారు అబార్షన్ టెండెన్సీ ఉంటుంది. సో రిపీటెడ్గా ఒక 3 మంత్స్ వచ్చిన తర్వాత మిస్కరేజ్ జరగడం అని ఇలాగా ఎవ్రీ ఒక 2 to 3 ప్రెగ్నెన్సీ ఇలాగా పోతుంటాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దీనికి ఏమవుతుంది కొన్ని మెడిసిన్స్ కూడా చాలా దీనికి నెసరీ ఉంటుంది. సో ఒకసారి ట్రీట్మెంట్ అయితే దీనికి ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే బాడీ కూడా చాలా వీక్ ఉంటే కాక
లేకుంటే ఇమ్యూన్ సిస్టమ్ చాలా తక్కువ ఉంటే కూడా ఏమవుతుందంటే బాడీ ఇలాగ టెండెన్సీ టు అబార్ట్ కానీ టెండెన్సీ టు మిస్కేరేజ్ కానీ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో చాలా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ కూడా జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దీనికి ఏమవుతుంది, చాలా కపుల్స్ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అంటే ఒకసారి కన్సీవ్ అయిన తర్వాత ఇమీడియట్గా దే హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్స్. కన్సల్ట్ డాక్టర్స్ అయిన తర్వాత కొన్ని హార్మోన్స్ మెడిసిన్స్ కానీ ఇలాంటి కొన్ని ఇమ్యూన్ సిస్టమ్ బూస్టప్ అని కొన్ని మెడిసిన్స్ అది ఇస్తుంటే ఏమవుతుంటే చాలా మట్టి పేషెంట్స్ దీనికి ఏమవుతుంటే ఓవర్కమ్ చేసి చాలా సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీకి టర్న్ అప్ అవుతుంటారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. ఓకే, రైట్. అలాగే ఇప్పుడు కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ రాకుండా ఉండాలని పిల్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ప్రెగ్నెన్సీ? అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ కావాలి అనుకుని ప్లాన్ చేసుకున్నప్పుడు అలాంటి, అంటే ఎక్కువగా పిల్స్ యూస్ చేస్తే ఈ ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? అలాగే కొంతమంది మెన్సెస్, అంటే ఏమైనా ఫెస్టివల్స్ కానీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అని చెప్పి మెన్సెస్ రాకుండా పిల్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయంటారా? అంటే పీపుల్ దోస్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్స్, పీసీఓడీ ప్రాబ్లమ్స్ అలా ఉంటే కూడా దే హ్యావ్ టు నాట్, దే షుడ్ నాట్ యూస్ ఎనీ హార్మోన్ పిల్స్ మనం చూడాలంటే. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ బాడీ లోపల కొన్ని హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరుగుతుండే. బట్ ఇఫ్ అగైన్ ఇన్స్పెక్ట్ ఆఫ్ దట్ ఇఫ్ యూఆర్ టేకింగ్ సమ్ మెడికేషన్స్ అది ఏమవుతుంది, ఒక బ్లెండర్ అయిపోతుంది. సో అగైన్ దిల్ బి మోర్ హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఇంకా చాలా పీరియడ్స్ ఇర్రెగ్యులర్స్ రావడం కానీ ఇలాంటివి జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో పీపుల్ హు ఆర్ హ్యావింగ్ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ టెండెన్సీ ఉంటే పీపుల్ ఫిమేల్స్ మనం ఎక్కువ చూడండి, దే షుడ్ నాట్ టేక్ ఎనీ హార్మోన్ పిల్ ఎందుకంటే ఆల్రెడీ బాడీ చాలా వీక్ అయి ఉంటుంది. సో దీనికి ఇంకా ఎక్స్ట్రా వాళ్ళ హార్మోన్స్ ఇంకా తీసుకుంటే ఏమవుతుంటే చాలా డిస్టర్బెన్స్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇంకా దీంతోపాటు మనం చూడంటే పీపుల్ హు ఆర్ హ్యావింగ్ బర్త్ కంట్రోల్ పిల్స్ మనం ఇప్పుడు కాంట్రసెప్టివ్ పిల్స్ అది మనం ఎక్కువ తీసుకుంటాం. సో ఆల్మోస్ట్ కపుల్ హు ఆర్ మ్యారీడ్ అంటే ఆల్రెడీ నియర్లీ ఒక 12 మంత్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ డజన్ వాంట్ టు కన్సీవ్ అలాగా ప్లాన్ చేసుకుంటే ఏమవుతుంటే ఇఫ్ దే ఆర్ యూజింగ్ బర్త్ కంట్రోసెప్టివ్ పిల్స్ కొంతమంది ఫిమేల్స్కి దే సెట్ సూట్ అవుతుంది, కొంతమంది ఫిమేల్స్కి సూట్ అవ్వదు. దీంతోపాటు చాలా సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానీ నాజియా కానీ హెడేక్ కానీ వామిటింగ్స్ కానీ ఇంకా దీంతోపాటు కొన్ని చాలా మెన్స్ట్రుల్ ఇర్రెగ్యులర్స్ రావడం కానీ ఇలా జరుగుతుంటాయి. సో దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అంటే ఆల్మోస్ట్ ఒకటి నార్మల్ ప్రెగ్నెన్సీ అవ్వాలంటే ఎలాంటి కాంట్రోసెప్టివ్ పిల్స్ కానీ బర్త్ కంట్రోల్ మెథడ్స్ యూజ్ చేయలేకపోతే విదిన్ 12 మంత్స్ ఇఫ్ దే ఆర్ నాట్ కన్సీవ్ నార్మల్గా అప్పుడేమవుతుంటే దానికి మనం సంతానం ఏమి అనొచ్చు. సో ఇఫ్ దే ఆర్ విల్లింగ్లీ ఇఫ్ దే ఆర్ పోస్ట్పోనింగ్ దర్ ప్రెగ్నెన్సీ ఇన్ ఫర్టిలిటీ పోస్ట్పోన్ చేస్తే కూడా వాళ్ళు ఏమవుతుంటే తర్వాత కూడా ఇఫ్ దే వాంట్ టు కన్సీవ్ నార్మల్గా ఒకటి పిల్స్ స్టాప్ చేసిన తర్వాత దే కెన్ కన్సీవ్ నార్మల్గా హెల్దీ కపుల్స్ ఉంటే కన్సీవ్ అవ్వచ్చు. బట్ ఇఫ్ దే ఆర్ నాట్ కన్సీవింగ్ మరి దానికి మన హార్మోన్ ఇష్యూస్ ఉంటే కూడా దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, కాల్ తీసుకుందాం. హలో. హలో రమేష్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం, చెప్పండి. మాకు 4 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి. ఓకే. మీకు స్టార్టింగ్ నీటి పుడుదల ఉంది అని చెప్పారు. ఓకే. నీటి పుడుదల అని చెప్పారు, చెప్పండి. రెగ్యులర్ గా రావట్లేదు పీరియడ్, 3-4 మంత్స్ అవుతుంది. మళ్ళీ మెడిసిన్ వాడుతూనే వస్తుంది. ఓకే. అది ఉంది మళ్ళీ అసలు మెడిసిన్ వాడితే అదే నెలలు వస్తుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ వస్తుంది అనుకుంటే మళ్ళీ వస్తలేదు. ఓకే. 4 ఇయర్స్ అవుతుంది, ప్రెగ్నెన్స్ లేదు. మొన్న 3 మంత్స్ బ్యాక్ 4 మంత్స్ బ్యాక్ ఆయుర్వేద మెడిసిన్ వాడినాం. ఓకే. అప్పుడు 1 మంత్ అయింది, మళ్ళీ తర్వాత 1 మంత్ కాలేదు. కాకపోతే మళ్ళీ మెడిసిన్ వాడినాం, అయినా కూడా కాలేదు మళ్ళీ. ఓకే. ఇప్పుడు తక్కువ ఒకసారి చెక్ చేస్తున్నాం, అది ఇంక స్టార్ట్ ఉంటాయి కదా. ఓకే. అది 2 పాయింట్లు పెట్టింది. ఓకే అని చెప్పి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఐలేం లేదు అని చెప్పి అని మళ్ళీ చెప్పారు. ఓకే. సో ఆల్మోస్ట్ మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇంకా ఆయుర్వేద మెడిసిన్స్ అన్నీ వాడేసారండి. సో నా హోమియోపతి మెడిసిన్స్ కూడా మీరు ట్రై చేసుకోవచ్చు, ఎందుకంటే పీసీఓడీ సమస్య లేదు. నీటి పురుగు అంటే పీసీఓడీ సమస్య నుంచి బాధపడుతుంది మీ వైఫ్. సో ఏమవుతుందంటే ఇలా మెడిసిన్స్ వాడిన తర్వాత ఏమవుతుంటే చాలా ఓన్లీ విడ్రాల్ బ్లీడింగ్ అనేది జరుగుతుంటుంది, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ అన్నాచురల్ బ్లీడింగ్ మనం చెప్పొచ్చు. ఇది నార్మల్ మెన్సెస్ కాకుండా ఇది జస్ట్ విడ్రాల్ బ్లీడింగ్ ఉంటుంది. సో ఇది ఇంకేమో మెడిసిన్స్ వాడిన తర్వాత బాడీ కొంచెం స్టిమ్యులేట్ అవుతుంటుంది, మరి లైక్ ఆల్మోస్ట్ ఎలా ఉంటే ఎలా కండిషన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో రెగ్యులర్గా ఒకటి ప్రాపర్గా డైట్ కూడా తీసుకోవాలండి. దాంతోపాటు ఇంకేమవుతుంటే బాడీ లోపల కొంచెం వీక్నెస్ అది ఉంటే కొంచెం ఐరన్ కొంచెం తక్కువ ఉంటే కూడా అలాంటి కండిషన్స్ మనం చూస్తుంటాం. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. హోమియోపతిలో మీకు చాలా మంచి పరిష్కారం దీనికి ఉంటుందండి. సో పీసీడీతో బాధపడే పేషెంట్ మనం చాలా మంది పేషెంట్ ట్రీట్మెంట్ చేస్తుంటాం. సో చాలా మంచిగా వాళ్ళు ఫ్యూచర్లో కూడా ఎప్పుడు రాకున్నా అలాగా మెడిసిన్స్ పర్మనెంట్గా ఒకటి క్యూర్ ఛాన్సెస్ మన హోమికేర్లో ఉంటుంది. సో రెగ్యులర్గా ఒక కోర్స్ ఉంటుందండి దీనికి, 1.5 ఇయర్ 2 ఇయర్స్ కోర్స్ అలా మీరు రెగ్యులర్గా వాడితే ఏమవుతుంటే పీసీడీతో సమస్య మీరు మంచి మెడిసిన్స్ వాడుతుంది. దీంతోపాటు ఇంకా ఇన్ఫర్టిలిటీ కూడా సంతానంలో మేము ట్రీట్మెంట్ ఇస్తుంటాము. సో రెండు కలిపి మీరు మెడిసిన్ వాడుకుంటూ ఏమవుతుంటే ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ మీకు పడవచ్చు టైం. సో అప్పుడేమవుతుంటే పీసీడీ మొత్తం క్యూర్ అయిపోయింది, నీడులు మొత్తం తగ్గిపోయిన తర్వాత మీరు తొందరగా ఇంకా సంతానం కలిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒకసారి మీరు రిపోర్ట్స్ ఒక రీసెంట్గా ఒకటి అబ్డోమన్ స్కాన్ రిపోర్ట్ తీసుకుని ఇంకా హార్మోన్ ప్రొఫైల్ ఏమైనా ఉంటే కూడా అది తీసుకుని ఒకసారి మీరు వచ్చి మన కన్సల్ట్ అవుతే దీనికి ఖచ్చితంగా ఒక పరిష్కారం ఉంటుంది. ఓకే, రైట్. అలాగే ఇప్పుడు ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏంటి, ఇది రావడానికి కాజెస్ ఏంటి?
సో సెకండ్ మనం చెప్పినట్టు ఓవులేషన్ ప్రాబ్లమ్స్ అంటే పీసీడీ మనం చెప్పాం. ఇంకా నెక్స్ట్ ఫర్టిలైజేషన్ ఇష్యూస్ కొంతమంది ఫిమేల్స్ మనం ఎక్కువ చూస్తున్నాం. సో పీసీడీ లేని వాళ్ళకి ఏమవుతుంది, ఇంకా దే హ్యావ్ ఎనీ ట్యూబల్ బ్లాకేజ్ ఉంటే అలాగా నార్మల్గా ఒకటి ఫంక్షన్ అంటే ట్యూబల్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే బ్లాక్స్ ఉంటే కూడా కొంచెం సంతానం కలిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో నార్మల్గా దీనిలో ఏమవుతుంటే ట్యూబల్ కొంతమంది పేషెంట్కి ట్యూబల్ ప్రెగ్నెన్సీ రావడం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటుంటాం. సో ట్యూబుల్ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అలాగని కొంచెం పేషెంట్స్కి టెండెన్సీ ఏంటంటే మొత్తం ఒక ట్యూబ్లో మొత్తం ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత అక్కడే బేబీ ఫీటస్ అని డెవలప్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువ, దానికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటుంటాం. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఒక ఫెయిలియర్ కన్సెప్షన్ చెప్పొచ్చు మనము. సో దీనిలో ఏమవుతుంటే ఇంకా చాలా కారణం దీనికి మనం చూడవచ్చు. అంటే పేషెంట్స్ సఫరింగ్ ట్యూబోకులోసిస్, టీబీ ఆఫ్ ట్యూబ్స్ ఉంటాయి కూడా, లేకుంటే ఏమైనా స్కారింగ్ ఉంటే కూడా ఎర్లీగా ఇలాగ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ట్యూబల్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కూడా అక్కడ కొంచెం క్లీన్ చేసి అని చేసిన తర్వాత కొంచెం స్కార్ ఉండిపోతే కూడా ఏమవుతుంటే అక్కడ కొంచెం ఫర్టిలైజేషన్ ఛాన్సెస్ చాలా తగ్గిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. హైడ్రోసల్ఫింగ్స్ ఇలా కండిషన్ ఉంటే కూడా చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇంకా దీంతోపాటు ఇంకా మనం చూడంటే పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ వైరల్ డిసీజ్ మనం చెప్పొచ్చు, సెక్షువల్ ట్రాన్స్మిట్ డిసీజ్ కానీ గోనోరియల్ కానీ కల్మెండియా కానీ ఇలాంటి కొంచెం ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా ఏమవుతుంటే అక్కడ ట్యూబల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఉంటే కూడా అక్కడ ఏమవుతుంది ఫర్టిలైజేషన్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ మనం చెప్పొచ్చు సంతానం ఇది కూడా ఒక దారి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దీనిలో ఏమవుతుంటే మొత్తం ట్యూబుల్ బ్లాకేజ్ అది ఉంటే లేకుంటే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కాక ఇవన్నీ కరెక్ట్గా ఒక ట్రీట్మెంట్ ప్రాపర్గా ఒక ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అక్కడ సంతానం కలిగే ఛాన్సెస్ మనం ఎక్కువ చూస్తుంటాం. ఓకే రైట్. అలాగే ఇప్పుడు వన్ సైడ్ మాత్రమే బ్లాక్ అనేది ఉంది అనుకోండి, సో ప్రెగ్నెన్సీ రావడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి? సో ఆల్మోస్ట్ దీని చాలామంది పేషెంట్స్ మనం దీని కూడా ఎలాంటి కండిషన్స్ కూడా మనం ట్రీట్ చేస్తుంటాం. అనేది ఓన్లీ వన్ సైడ్ అంటే బైలాటర్ అంటే కొంతమంది ఫిమేల్స్కి చూడంటే టూ సైడ్ ట్యూబ్స్ కూడా బ్లాకేజ్ ఉంటుంది, బట్ సమ్ పీపుల్ విల్ హ్యావ్ ఓన్లీ వన్ సైడ్ అంటే వన్ సైడ్ లెఫ్ట్ కానీ లేకుంటే రైట్ కానీ ట్యూబ్స్ ఏమైనా బ్లాకేజ్ ఉంటే కూడా ఇఫ్ వన్ ఐదర్ వన్ ట్యూబ్ ఇస్ ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలా ఏం లేకపోతే కూడా దే హ్యావ్ కన్సెప్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, ఎందుకంటే ఎవ్రీ మంత్ ఫిమేల్స్కి ఒక లెఫ్ట్ ఓవరీ నుంచి ఇంకా రైట్ ఓవరీ నుంచి ఎవ్రీ అల్టర్నేట్గా ఒకటి ఎగ్ రిలీజ్ అవ్వే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో వెన్ దే హ్యావ్ సర్టన్ కండిషన్ అలాగే ఒకటి రైట్ ఓవరీ నుంచి బ్లాక్ ఉంటే లేకుంటే లెఫ్ట్ ఓవరీ ఫ్రీ ఉంటే లెఫ్ట్ ఓవరీ నుంచి ఎప్పుడు రిలీజ్ దిగ్గ అవుతుందో అప్పుడు ఏమవుతుంది చాలా కన్సెప్షన్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో అల్టర్నేట్గా వాళ్ళు మంత్స్ కానీ చూసుకొని కొంచెం జాగ్రత్తగా అని కరెక్ట్గా ఫర్టిలైజేషన్ ప్రాసెస్ కానీ ఓవులేషన్ ప్రాసెస్ కానీ అవన్నీ కరెక్ట్గా వాళ్ళు ఫాలో చేసుకుంటూ అన్ని ఒకటి ఫర్టైల్ పీరియడ్ కానీ వాళ్ళు ఫాలో చేసుకుంటే ఏమిటి ఏమవుతుంటే ఖచ్చితంగా వాళ్ళకి సంతానం కలిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అలాగే ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, ఇది రావడానికి కాజెస్ ఏంటి? సో ఎండోమెట్రియోసిస్ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కండిషన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే లైనింగ్ ఆఫ్ ద ఎండోమెట్రియం విల్ బి థిక్ అండ్ అంటే ఎండో దీనిలో ఏమవుతుంది ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఒకసారి కొంతమంది ఫీమేల్స్కి ఏమవుతుంటే దే డోంట్ మెన్స్ట్రేట్ ఫర్ లాంగర్ టైమ్స్, అలా పీసీడీ కండిషన్ అవ్వచ్చు లేకుంటే ఏమైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు. సో దాని ఏమవుతుంటే మొత్తం ఒక థిక్నింగ్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఎండోమెట్రియం థిక్నెస్ మనం చెప్పాలంటే ఫైవ్ టు సిక్స్ ఏమో మనం కన్సిడర్ చేస్తాం, బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ ఏమవుతుంటే ఇట్ విల్ బి మోర్ అంటే ద లైనింగ్ ఆఫ్ ద ఎండోమెట్రియం మోర్ థిక్నింగ్ అది అప్పుడు ఏమవుతుంటే కొంచెం పీరియడ్స్ ఆగిపోవడం జరుగుతుంటుంది. దాంతోపాటు ఇంకా చాలా వాళ్ళకి పెయిన్ రావడం కానీ లేకుంటే కొంతమంది పేషెంట్ మనం చూడండి అబ్నార్మల్గా యూట్రన్ బ్లీడింగ్ రావడం కానీ ఇలాంటి కొన్ని కండిషన్స్ మనం ఎండోమెట్రియోసిస్ చూస్తుంటాం. ఓకే. ఇప్పుడు మెయిల్స్లో జీరో కౌంట్ ఉండడానికి కాజెస్ ఏంటి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఆల్మోస్ట్ చూడంటే మెయిల్ ఇన్ఫర్టిలిటీ కూడా మనం ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తుంటాం. సో ఆల్మోస్ట్ ఇంతకుముందు ఫిమేల్స్ ఇన్ఫర్టిలిటీ అంటే ఫిమేల్స్కి ఎక్కువ చాలామంది చెప్పేవాళ్ళు, బట్ నౌడేస్ ఏమన్నారంటే జీవనశైలి చాలా మారిపోయింది. ఈవెన్ బికాస్ మెయిల్స్ ఆర్ ఆల్సో అండర్ స్ట్రెస్, చాలా స్ట్రెస్ ఉంటే కూడా ఇంకా దాంతోపాటు ఇంకా మెడికల్ కండిషన్స్ లైక్ డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ ఇలాంటి కొన్ని కండిషన్స్ ఇఫ్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దెన్ దే ఆర్ ఆల్సో ఈక్వల్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్ఫర్టిలిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీనిలో ఏమవుతుంటే మెన్లో చూడాలంటే చాలా మట్టికి ఏమంటే స్పెర్మ్ కౌంట్ కానీ లేకుంటే మార్ఫాలజీ ఆఫ్ స్పెర్మ్ కానీ లేకుంటే మోటిలిటీ ఆఫ్ స్పెర్మ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవన్నీ కరెక్ట్గా వాళ్ళ బాడీ ఫుల్ ఫంక్షనింగ్ కరెక్ట్ జరిగితే కానీ వాళ్ళకి సంతల కాని ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దీనిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా షేప్ ఆఫ్ ద స్పెర్మ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ మార్ఫాలజీ తక్కువ ఇంప్రాపర్గా ఉంటే లేకుంటే వాళ్ళకి మోటిలిటీ చాలా తక్కువ ఉంటే కూడా ఇంకా స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంటే కూడా చాలా ఏమవుతుంది దీనికి సంతానం మీద అది అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దీనిలో మనం కండిషన్స్ ఇంకా మనం చూడండి అర్జోస్పెర్మియా ఒలిగోస్పెర్మియా ఎలా మనం చూస్తుంటాం. అర్జోస్పెర్మియా అంటే ఇట్ ఇస్ ఆల్మోస్ట్ అబ్సెన్స్ ఆఫ్ స్పెర్మ్స్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఈ కండిషన్ ఏమవుతుంటే మొత్తం స్పెర్మ్స్ మొత్తం జీరో కౌంట్ నిల్ కౌంట్ ఉండడం ఛాన్స్ జరుగుతుంది. దీనికి చాలా కారణం మనం చూసుకోవచ్చు. దీని ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిల్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ వెరికోసిల్స్ అవ్వచ్చు, లేకుంటే టెస్టిక్యులర్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, లేకుంటే ఇంకా వేరే వాళ్ళకి ఏమవుతుంటే ఇంకా హార్మోన్ ఇష్యూస్ లైక్ టెస్టోస్టెరోన్ హార్మోన్స్ కానీ ఇలాంటి కొన్ని కండిషన్స్ ఏమైనా వాళ్ళు సఫర్ అవుతుంటే ఏమవుతుంటే లేకుంటే సమ్ పీపుల్ విల్ బి ఎక్స్పోజ్ టు సమ్ ఆఫ్ ద కెమికల్స్ మనం చెప్పొచ్చు, ఎందుకంటే లేడ్ కానీ లేకుంటే కొన్ని ఎక్కువ కెమికల్స్ రిలేటెడ్ జాబ్స్ అలాగే ఎక్యుపేషన్ చేస్తే కూడా ఏమవుతుంటే వాళ్ళకి ఎక్స్పోజ్ అవుతే కూడా వాళ్ళు కొంచెం హీట్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటే కూడా ఏమవుతుంటే స్పెర్మ్స్ మీద ఎక్కువ వాళ్ళకి ప్రొడక్షన్ మీద చాలా
ఎఫెక్ట్ అవుతుంటుంది. సో ఇవన్నీ కండిషన్స్ మనం ఎక్కువ మనం మీలా చూస్తుంటాం. సో దీనిలో మీద కొంతమంది పేషెంట్కి ఇంకా ఒలిగోస్పర్మిక్ కండిషన్ కూడా మనం చూస్తుంటాం. ఒలిగోస్పర్మిక్ అంటే ఇట్ ఇస్ లెస్ స్పర్మ్ కౌంటర్ అది ఇలాంటి కండిషన్ కూడా ఏమవుతుంటే దానికి చాలా తక్కువ కౌంట్ ఉండడం దాంతోపాటు ఏమవుతుంటే సంతానం మీద అయితే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కండిషన్స్కి దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఒకసారి వాళ్ళకి డయాగ్నోజ్ అయిన తర్వాత దే హ్యావ్ టు బి వెరీ ప్రాపర్గా ఒక డైట్ ఫాలో చేసుకోవాలా, దాంతోపాటు ఇంకా ఎక్సర్సైజ్ చేసుకోవాలా, ఇంకా కండిషన్స్ చూసుకొని వాళ్ళు ఇంకా ఏమవుతుంటే ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఫర్ కెమికల్ ఇండస్ట్రీస్ కానీ ఎలా చేస్తే దే హ్యావ్ టు అవాయిడ్ ఇట్. ఓకే రైట్. మనకి హోమియోపతిలో ఇన్ఫర్టిలిటీకి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది అని మీరు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ హోమియోపతి, ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ వి6 న్యూస్.